क्या जो जबरदस्त खतरनाक कॉमेडी शो पावर्ड बाय शशि सर्व्स को प्रेजेंटेड बाय डाबर वाटिका शैम्पू। मन जबरदस्त एपिसोड स्टार्ट चेसे मुंदु लेट्स कॉल अपॉन आवर जबरदस्त जजेस द वन एंड ओनली टावर स्टार नाग बाबू गारु। कन्याकुमारी ओ कन्याकुमारी नी गुंडलों के चेरालंटे अटुवाई पम्मादारी ఉంటాడేమో కానీ పిచ్చి లేని మంచి ఉండడు. ఏవిడి పిచ్చి వాడిది. ఆ పిచ్చి థీమ్ తో మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి మన టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ బిగిన్ విత్ కే మధు కే జూ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. శంకర్ అంటే పిచ్చున్న అభిమానులకి శంకర్ బయట దొరికిపోతే ఎలా ఉంటుందో చూడండి. లెట్స్ కాల్ అప్ ఆన్ శకలక శంకర్ అండ్ హిస్ టీమ్. Hey! Anna, జబర్దస్త్ శకలక శంకర్ కదా? అరే అన్నా అసలు అసెంబ్లీస్ కిట్ చేసావన్నా, ఏం చేసావన్నా, అసలు సూపర్ చేసావన్నా. అదేందన్నా మరి ఇట్లా సైలెంట్ గా అయిపోతున్నావు ఏందన్నా? పెన్లు అమ్మగొండి పడ్డ మొహం లేక? ఏం లేదు భయ్య, చిన్న ప్రాబ్లం వచ్చింది అంతే. అరే శంకర్ అన్నకు ప్రాబ్లం వచ్చిందా? కార్ ట్రబుల్ అయ్యి ఆగిపోయింది. కార్ కు ట్రబులా? ఏం ట్రబుల్ అయిందన్నా? ఏమేం చెప్పు. డ్రైవింగ్ రావట్లేదు సార్. అరే మళ్ళా జోక్ వేసినావు అన్న, పంచర్. ఏదన్నా మీరు ఇలా పడకండి, దూరం నుంచి ఉండండి, అభిమానం అంతా మీద కలగా. ఎక్కలక శంకర్ అంటే పిచ్చి మాకు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. పక్కన ఇల్లు నడుచుకుని వెళ్ళిపోతున్నాడు, క్యాబ్ అంత లేదు సార్. ఇది ఎక్కడ పిచ్చి అండి? మీరు తగిలించారు నాకు, ఇది నాకు అర్థం కాదు. ఇగో నీకు కావాలంటే మా ఊరు వచ్చావు కాబట్టి బిర్లా మందిర్ తీసుకెళ్ళమంటావా? తీసుకెళ్తాను. చార్మినార్ చూపించమంటే చూపిస్తాను. ఏమన్నా చిన్న పిల్లని ఏంట్రా నువ్వు? ఐమాక్స్ తిప్పడానికి మరి ఏం కావాలి నీకు? ఏం కావాలి? జబర్దస్తుల దగ్గరికి తీసుకెళ్ళరా? అరే సరే అలిసిపోయిన ఉంటాను, మంచి నీళ్ళు తెస్తాను, జాగ్రత్త కూర్చో. మనిషి దొరికడదా? చెప్తా జబర్దస్తులో చేస్తాడు. నువ్వు జబర్దస్తులో చేస్తావా? అవును బామ్మా, జబర్దస్తులో చేస్తావా? అవును. భూతులు లేకుండా కామెడీలు చేయలేరా మీరు? ఏమండి నా దాంట్లోను పంచలే ఉండి మేము భూతులు ఎక్కడి ఇస్తాను? పోయిన వారు చూడలేదా నేను అన్ని బూతులే? పోయిన వారు నేను రాలేదు బామ్మ. అంతకు ముందు వారు? అర్థం కాదు ముసలిదానికి, అంత ముందు కూడా లేదు నేను. అబద్ధాలు ఆడక అంతకు ముందు వారు చేసేవు. అతను శకలక శంకర్ 3 నెలల నుంచి రావటం లేదు. నువ్వు శకలక శంకర్ ఏమనుకోకు, నీ యాక్టింగ్ చాలా బాగుంటది. 4 వారాలు వచ్చి కనిపించు, బాగా చేస్తావు. కూచిపోతాను పైకి. ఆయన కదా. చాలా
నేను ఫోటో దిగేసి వచ్చేస్తాను కుకో. ఏమంటే శంకర్ గారు ఫీల్ అవ్వకండి, పెద్ద మనిషి కదా కొట్టించింది, దానికి ఎందుకు ఫీల్ అవుతారు అండి ఇలాగ. ఆ పెద్ద మనిషి ఓ నాలుగు స్కిట్లు చేస్తే నాలుగు రోజులు ఎక్కువ బతుకుతాను అని ఆనందం, అందుకని మీరు వెళ్ళండి దయచేసి. ఇదిగోండి అది కానీ చచ్చిపోయిందంటే మీ మీద కేసు పెట్టారు. మర్యాద కాదు, మీరు అలా మాట్లాడకండి, నాకు నచ్చిన జాతం లేకపోతే నాకు నచ్చినట్టుగా మేము అడుగుతాం, మీరు చెయ్యాలంటే చెయ్యకపోతే చచ్చిపోతే మీ మీద కేసు పెడతాం, తర్వాత చేస్తానని మాట ఇచ్చాడు నువ్వు ఓ ఒడికిపోకే వెళ్దాం పద. ఏంటి ఏమన్యాయం ఇది? కాదు సార్, చచ్చిపోతే ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా ఏడున్నావా? నేను ఎవరో నీకు తెలియదునా? నువ్వెవరో నాకు తెలుసున్నా? ఏం జబర్దస్త్ మాకు తెలియదు అనుకున్నావు? నాకు నేను సినిమాలు వచ్చినాయి నాకు. లేదన్నా, నువ్వు సినిమాలు చేసుకో, రెండు రోజులు వచ్చి జబర్దస్త్ చేయన్నా. కడపలో మొత్తం కటౌట్ కట్టినా నేను. కటౌట్ కట్టా సినిమా కాదు, టీవీ సో ఇదా. టీవీ కూడా కట్టినామన్నా? టీవీ కలు కడతావురా నువ్వు? నేను బిజీగా ఉన్నాను, షూటింగ్ లో ఎక్కువ వచ్చినా నేను జబర్దస్త్ మానేను. ఎవరి మానేసావు నువ్వు? ఎవరి మానేసావు? ఏంట్రా పట్ట పై పగులుతో అట్లా చెప్తానా? చేయలే చెప్తారు. ఆ ముఖం బయలుపోతున్నా చెప్తానా? నేను ఏం మాట్లాడుతున్నావు? నన్ను రా కడప పోదాం. కడప నేను ఎందుకు రాను? రా చెప్తా. వద్దా పడచ్చానా? రాయలసీమ తీసుకెళ్ళా. నువ్వు వెళ్ళండి, నేను వస్తాను, మెల్ల వస్తాను వెళ్ళు. బయట సఫారీ పెట్టినా నీ కోసం ఏసీ ఏసి, నువ్వు రాకపోయినావు అంటే బయటకు వచ్చే సమటలు పడతాయి. నీ వస్తా. ఒరే తిరుపతిలో బండి తీరా. బాబో శకలకు శంకరు. అబ్బా 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 ఎలా దొరికినావై? రా వచ్చే మా అమ్మాయిని కాపురాన్ని పంపించు. ఎందుకు రావాలి? ఇంకా అడుగుతా వేడు బాబా. రాయ్ చెప్తాను అన్ని నిన్నుకో. ఎందుకు రావాలండి? రా నన్ను వెళ్ళండి. మా ఏడుకు ఆపగించుకుంత వేటే శకలకు సంక్రాంతి మాకు ఎంతో అభిమానమే. మాట మా చిన్న కూతురికి నువ్వంటే బాగా పడి చచ్చిపోతా. నేను చచ్చిపోను నా కొద్దు. మా కూతురికి మా అల్లుడు అంటే పడి చచ్చిపోతాడు, వాళ్ళిద్దరి మధ్య నాన్న చచ్చిపోతానన్న. మీరు మీరు సావండి అయ్యా, రెండేది సంపుతారు. తప్పు బాబు, చంపుతాను అనకూడదు. మీ కూతురిని పంపుతాను అనాలి. నేను రాను, అయినా నాకు నాకు అవసరం లేదు. ఒక్క చెచ్చినాను అనుకో గోప పగిలిపో, పిచ్చి పిచ్చి ఆశలు అతను కామెడీగా కనబడతా. నువ్వు ఇలా రా ముందుకే. తప్పు తప్పు మాట్లాడావు, లెంపలేసుకో. మాకేట అవసరం అనుకుంటే ప్రతి గురువారం నాడు వెళ్ళి టీవీ ముందు కూర్చొని జబర్దస్త్ ఎందుకు చూస్తా? ఎందుకు రా చూస్తామా? నువ్వు అంటే మాకు అభిమానమా? లేదు ఊరు కై 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 లారిపోతాను బా, మధ్యలో రండు బా. మా గేమం గేమం అంతా కూడాను జబర్దస్త్ ఫేవరెట్ సాయి. మరి గురువారం నాడు వచ్చిందంటే టీవీ ముందు అలా చూసుకొని ఉండిపోతాం. అయితే ఇక్కడ డేట్ అయిందంటే మాది పల్లెటూరు కదా, పవర్ కట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోన్ చేయ, నాకెందుకు అడుగుతా? నువ్వు అక్కడ దొరుకుపోనావు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దానికి వెళ్ళిపోతాం. మరి పవర్ కట్ అంటే మరి గురువారం నాడు జబర్దస్త్ చూడలేం కదా, అందుకోసం చిన్న స్కెచ్ చేశాను. ఎవరు పంపేశారు? నాటి పంచులో జబర్దస్త్ వేసుకో, రోజమ్మ గారు ఒక పదిని, బాబు గారు ఒక పది ఇస్తారు. అటు మాట్లాడతాను. అయితే నన్ను ఏటా స్కెచ్ చేశానంటే కరెంటు పోకుండా ఉండాలంటే మా లైన్ మ్యాన్ ని మా పెద్దమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, అగ్రిమెంట్ రాసేసుకున్నా. అర్థమైందా? మా పెద్దమ్మాయిని ఇచ్చేసాం. అయితే ఇప్పుడు వచ్చిన సిక్కలు ఏంటంటే మా చిన్నమ్మాయి చక్కని సొక్క. మీ పోలికలు రాలేదైతే మాట్లాడుకో, చెప్తాను. అయితే మా చిన్నమ్మాయి చక్కని సొక్క, పక్కన నువ్వెందుకు బొక్కని? ఓ మంచి కుర్రాన్ని చూసి మూడు మూడు లేచేసినావు. అయితే మా అమ్మాయి అన్నది నాన్న శకలక శంకర్ని ఎలాగ తీసుకురానా పోనావు, కనీసం కాపురాన్ని తీసుకురమ్మా. పది మంది కళ్ళిపోతే మీ అమ్మాయి కాపురాన్ని నేను వస్తాను. నాకు చెప్పు తీసుకొచ్చానని పళ్ళు రా ఏటు మాట్లాడుతున్నావు? గేటు దగ్గర ఉన్నారు,
కాలేజీలో ఉన్నారమ్మా. నువ్వు వచ్చినావనుకో బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ విషెస్ చెప్పామనుకో. దాపరించరా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. పదండి సార్ మీరు వస్తున్నారు. డాడీకి వత్తను 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 అంటున్నావేంది? కాపురానికి అన్నాడు. నేనేం చెప్పినారా నీకు? కాపురానికి కాదు కడపకు పోవాలిరా. బండి రెడీ ఉంది. బండి రెడీ పెట్టి నాకు తెలుసురా. నన్ను లాగ్ గోల్ మీద కొట్టింది ఎందుకు పోయింది అది. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా సూపర్బ్ గా ఉంది. శంకర్ బీ కేర్ఫుల్, మమ్మల్ని వదిలేసి ఇంకెళ్తే మేమే మనుషులు బట్టి ఇలా చేయిస్తాం. నిజంగా ఇప్పుడు జరుగుతున్నట్టే నువ్వు బయట ఎవరో వచ్చి పట్టుకొని లాగితే ఎలా ఫీల్ అవుతావు, తిడితే ఎలా ఫీల్ అవుతావు. ఆ రియాక్షన్స్ చాలా క్యూట్ గా అండ్ సూపర్బ్ గా ఉంది. నీ జీవితంలో నుంచి తయారైన స్కిట్ ఇది, బాగా చేసావు, చాలా చక్కగా ఉంది. ఫుల్ లెంగ్త్ అంటే నాన్ స్టాప్ గా అనిపించింది. వెరీ నైస్, వెరీ గుడ్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి సినిమా పోస్టర్లు చూస్తూ పెరిగిన రాఘవకి పోజులు పిచ్చి పట్టుకుంది. ఇదేం పిచ్చి అని అనుకుంటున్నారు కదా, చూస్తే తెలుస్తుంది. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. దోస్త్ మేరా దోస్త్ तू है मेरी जान, वास्तवन रा दोस्त नुवे ना प्राण. ఇన్ని సార్లు పిలుచుకుంటే ఎవడ పేరేంటో మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం, పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. చెప్పేదా కాగాలి కదా సార్. నమస్కారం సార్. అది ఉండరా, నన్ను చెప్పనివరా. మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఒకే ఊరు, ఒకే స్కూలు, ఒకే బెంచ్. కంచాలు మంచాలు మాత్రం వేరు వేరండి. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే చాలా రోజుల తర్వాత ఈ రోజు మేము కలిసే ఉండి చాలా ఆనందంగా ఉంటాం. ఉన్నాడే ఇడున్నాడే, మేము చేసిన అల్లరి ఉందండి బాబాయ్. బడికి వెళ్ళేటప్పుడు చెప్పరా, చెప్పు 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 చెప్పురా. వీడికి ఇంకా ఈ పోస్టర్ పిచ్చి తగ్గనట్టుందిరా. ఇదండి వీడు ఏది చెప్పినా గాని. అవునరా, వీడికి ఏం అర్థం కాదు. నీకు కూడా తగ్గలేదరా? ఏం మనిషిరా బాబు, ఎన్నిసార్లు చెప్పారు హాస్పిటల్ చూపించుకో అని. వీళ్ళకి చిన్నప్పటి నుంచి జబ్బు ఇలాగే ఉందా? ఏం లేదండి, చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో మాకు ఒక సినిమా థియేటర్ ఉండేది, మంచి మంచి సినిమా పోస్టర్లు. ఇగో ఎలా తీయనండి, ఈ పోస్టర్లు అన్ని చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. తస్సయ్య ఏ రోజుకైనా సరే మనం కూడా హీరోలు అవ్వాలని కళ్ళగానే ఉండే. హీరో అవ్వలేదు కానీ పోస్టర్లు చూసి చూసి పోస్టర్ లాగా అయిపోతూనే ఉండే. ఈ పిచ్చి ఎప్పుడు తగ్గుతుందో ఏంటో అర్థం కావట్లేదు. రే మీలాంటి ఫ్రెండ్స్ దొరకడం నిజంగా నా అదృష్టం రా రమేష్. రే నేను చెన్నై నుంచి నీకోసం వచ్చాను రా, నీకోసం కూడా. రే నీకు విషయం చెప్పనా, నేను ఏ గుడికి వెళ్ళినా గానీ మీ ఇద్దరి పేరు మీద ఫస్ట్ అర్చన చేపించాకే నా గురించి దేవుణ్ణి కోరుకుంటాను రా. సురేష్ మరి నేను రా, నేను ఎప్పుడు భోజనం చేయాలనుకున్నా ముందు మీ ఇద్దరికి ఒక రెండు ముద్దలు పక్కన పెట్టిన తర్వాత నేను తింటాను రా. ఫ్రెండ్షిప్ అంటే మీది కాదురా, నేను రా. అసలు పొద్దున్న లేవగానే మీ ఫోటోలు చూస్తే గానీ ఏ పనులు అసలు చెయ్యరా, చెయ్యరా. అంత మంచి మళ్ళీ వీళ్ళిద్దరు పోస్టర్లు అయిపోయారండి సార్. ఇప్పుడు నిజం చెప్పేస్తాను సార్, బొంగులు ఇల్లు ఫ్యాన్స్ ఏంటండి, చచ్చి ఇల్లు పరమ దొంగనా. మిగతాది మీరు అర్థం చేసుకోండి.
చిన్నప్పుడు నా బట్టలు ఈడు పట్టుకుపోయాడు, డబ్బులుంటే ఆడు పట్టుకెళ్ళిపోయాడు. ఈ నీళ్ళు ఫ్రెండ్షిప్ మన ఫ్రెండ్షిప్ గురించి చెప్పాను రాళ్ళకి. ఇంకా గొప్ప అడిగిరా నాకు తెలుసురని. సార్ ఇప్పుడు నిజం చెప్తా, వీళ్ళు ఫ్రెండ్స్ అండి సార్. వాడేమో తిండి పోతాడు, వీడేమో పిసినారుడు. సార్ నిజం చెప్పాలా, వీళ్ళంత కంజుసుగా నేను ఎక్కడ చూడలేదు సార్. వీళ్ళని చెప్పుతా. ఏం చేస్తున్నారా? అది షూకు ముళ్ళు గుచ్చుకుందిరా సురేష్. షూకు ముళ్ళు గుచ్చుకుందిరా. ముళ్ళు గుచ్చుకుని చెప్పులు వేసుకుంటావా? నన్ను అడిగితే కొని పెడతాను కదా. కొని పెడతావా? ఏం వరి కాకుండా నేను చూసుకుంటా. వీళ్ళు దరిద్రులేని బాబు. వీళ్ళు ఫ్రెండ్షిప్ ఏంటంటే ఎవడన్నా సరే ఇంటికి వచ్చిన తర్వాత భోజనం పెడతారు. నేను ఇంటికి వచ్చి భోజనం పెట్టారంటే నేను తినొచ్చాను, నువ్వు తింటావా, బయటికి వెళ్ళి తిను అంటారా. ఏమైందిరా? ఏం కాలేదురా, అది ఎవరో మాట్లాడుతుంటే. ఓ మాట్లాడుతున్నా. రే నాకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? పెళ్లి చేసుకున్నావా? చెప్పు చెప్పు. అంటే ఏం లేదురా, పెళ్లి చేసుకున్నాను. ఎలా ఎలా జరిగింది? ఆ మధ్య చెప్తున్నా ఉండవాలి, అసలు సిగ్గేస్తుంది నాకు. మా చుట్టాలింట్లో పెళ్లి జరిగితే పెళ్లికి వెళ్ళాను, అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఎంటనే తర్వాత ఏం జరిగింది చెప్పురా. ఎక్కడికి వచ్చావు? పెళ్లి చూపులకి వెళ్ళి అమ్మాయి కనిపించిందిరా. వెంటనే చెప్పేశాను. ఆ మన్నాడు మా పెళ్లి కూడా చేయిస్తారు. ఆ మన్నాడే నా పెళ్లి అయిపోయింది. అరే చెప్తానరా. చెప్పాలి చెప్పాలి. ఒకరోజు చెన్నై బీచ్ లో వెళ్తుంటే ఒక అందమైన అమ్మాయి అక్కడ స్నానం చేస్తుంది. అమ్మాయి చూడగానే నచ్చేసింది. ఆ అమ్మాయి కైలవ్ యూ చెప్దామని వెళ్తున్నాను వెళ్తున్నాను అంతలోనూ ఒక కిరీటం నా దగ్గరికి వచ్చింది. తర్వాత ఏమైందో చెప్పరా. ఏమైందిరా? అమ్మాయి స్నానం చేసి వెళ్ళిపో. నా లవ్ గురించి చెప్పాలరా. మా ఇంటి దగ్గర ఒక బిల్డింగ్ ఉంటది, ఆ బిల్డింగ్ మీద ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి రోజు నన్నే చూస్తుందిరా. నేను ఆ అమ్మాయి చూస్తుంటా. ఒక రోజు నన్ను చూసి ఆ అమ్మాయి లెటర్ కిందకి విసిరింది. అంటే నా లెటర్ తీసుకు. తర్వాత ఏమైందో చెప్పు. తర్వాత ఏమైందిరా? ఆ అమ్మాయిని ఆ లెటర్ ని ఎవడో ఎత్తుకుని వెళ్ళిపో. మన పరిస్థితి మనం చిన్ననాటి స్నేహితులం. అవునరా, కలుసుకోక కలుసుకోక కలుసుకున్నావా? అవును. చిన్నప్పుడు మన ఆటలో ఎలా పలకరించుకున్న వాళ్ళని. కమాన్ కమాన్ కమాన్. కొట్టేసి చాలా సేపు అయింది. రే మామా, ఇక్కడ రాకరాక నీ దగ్గరకు వచ్చాం. పార్టీ ఏం లేదా మామా? ఓ పార్టీ చేసుకోవాలి కదా మనం. అయితే నేను బాటిల్ తీసుకొస్తా. నేను బాటిల్ తీసుకో. ఆగు. ఎక్కడికి వెళ్తావు? నేను తీసుకొస్తా. వద్దు ఆగరా. ఏంట్రా, నువ్వు చెన్నై నుంచి వచ్చేవాడు, బెంగళూరు నుంచి వచ్చాడు, మీకు పార్టీ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ ఏర్పాట్లు నేను ఇప్పుడే చేసేసాను. ఒరే ఎక్కడ రా, మరి బాటిల్ ఏది? గ్లాసులు తెచ్చుకోండి, గ్లాసులు తెచ్చుకోండి. తెచ్చుకుంటారా? సూపర్. ఇప్పుడు ఉంటదిరా ఈ పార్టీలో. ఒరే కింద పోతుండు. ఏంటి మొత్తం ఈడు తాగేసాడా? ఎరా ఇద్దరికి ఇచ్చేదాకా ఆగలేవా నువ్వు? మొత్తం తాగేస్తావా? బాటిల్ ఖాళీ చేసావు. ఎక్కడ తాగండి, ఒక్కడ చూడు. కింద పడిపోయింది. కింద పడిపోయిందా? మరి ఈడెందుకు ఇలా ఉన్నాడు? ఎరా మందు మొత్తం మీరిద్దరు తాగేశారా? కింద చూడు. అడుక్కు తిని వాళ్ళు ఎలా నిలబడ్డం కాదురా, ఏం జరిగిందో చూడాలి. ఈ జబ్బుకి పరిష్కారమే లేదా? జబ్బు కాదురా ఇది, పిచ్చి. చిన్నప్పటి నుంచి పోస్టర్లు చూసి చూసి ఇలా అయిపోయి. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, మా ఫ్యామిలీ డాక్టర్. ఓకే, చాలా హెల్ప్ చేస్తాడు. అతనికి ఫోన్ చేసి రప్పిస్తాను. పిల్లరా పిల్లరా, తొందర రప్పించరా. హలో డాక్టర్ గారు, నమస్తే సార్, నేను మాట్లాడుతున్నాను రమేష్. మీరు అర్జెంట్ గా ఒకసారి మన ఈ సినిమా పార్క్ ఉంది కదా సార్, అక్కడికి రావాలి సార్. ప్లీజ్ ప్లీజ్. ఒరే డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. ఈ లోపు మళ్ళీ మనం సాంగ్ వేసుకుందాం. దోస్త్ మేరా దోస్త్, తు హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్, నువ్వే నా ప్రాణం.
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానమ్మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్. ఓ డాక్టర్ గారు నమస్కారం సార్. మై ఫ్రెండ్ చెన్నై నుంచి వచ్చాడు, బెంగళూరు నుంచి వచ్చాడు. ఏంటి ఈ షూలు గోళ్ళు? ఓ షూ గోల్ కాదు సార్, వీడి పేరు సురేష్, స్టైల్ గా ఇష్టం చెప్పాడు. ఆడి పేరు నరేష్, స్టైల్ గా విషయం చెప్పాడు. రే మరి వాడెందుకు ఇష్టం అంటున్నాడు? ఈయన పేరు కామేష్. ఏం లేదు సార్, మాకు ఏంటో గానీ ఈ మధ్య ఉండుండి సడన్గా ఏమన్నా చేస్తుండో సార్, చేస్తుండగా మధ్యలోనే. ఇది సార్, మేము ఏదైనా చేసినా గానీ ఇలానే మధ్యలో నేను చెప్తాను సార్, ఎన్నోసార్లు చెప్పాను సార్ డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని. ఇది అదే డాక్టర్ గారు, ఏమైంది ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. ఏం లేదు డాక్టర్ గారు, ఈ మధ్య మేము ఏమన్నా పనులు చేస్తుంటే అసలు చిన్నప్పటి నుంచి ఉందండి ప్రాబ్లమ్. మేము స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో సినిమా థియేటర్ ఉందండి, అక్కడ మంచి మంచి సినిమా పోస్టర్లు ఉండేవండి. మేము హీరోలు అవుదాం అనుకున్నాం, పోస్టర్లు చూసి చూసి హీరోలు అవ్వలేదు కానీ పోస్టర్లో బిసిగిపోతున్నామండి. ఈ పిచ్చి అంటే అర్థం కావట్లేదు. నాకే అనుకున్న ఇల్లు కూడా ఉందండి. ఆ ట్రీట్మెంట్ మీరే ఇప్పించాలి డాక్టర్ గారు. ఏం కాదు, ఆయన ఒక ఇంజక్షన్ ఇస్తే అంత తగ్గిపోతుంది సార్. ఇస్తారా ఇంజక్షన్? సార్ ముందు ఇంజక్షన్ నాకు చేయండి సార్. ఒరే మీరు కాసేపు మోస్తారా, ఆయన ఇంకా చెయ్యడేంటి? ప్రాబ్లం ఉన్నట్టుందిరా బాబోయ్. ఏందిరా ఎక్కడ వచ్చారా? విండి అలా కాదురా, ఈయన ఇప్పుడు మన స్కూల్ కి నుంచి ఇంటికి వెళ్ళే దారిలో సినిమా థియేటర్ ఉంటదా, దాని పక్కన వాళ్ళు ఇల్లు అండి. డాక్టర్ చక్రవర్తి ఎన్నిసార్లు చూశాడో కాదు పోస్టర్. ఫస్ట్ నాకు చేస్తాను, నువ్వు వరుస్తావేంటి అబ్బా. డాక్టర్ గారు మీరు ఇంజక్షన్ చేస్తుంటే అసలు నొప్పే తెలియలేదండి. ఎక్కడ నేర్చుకున్నారు సార్ మీరు? వేరే ఐడియా ఉంది, ఎవరి ఇంజక్షన్ ఆలో చేసేసుకుంటా. అదేలా? ఫస్ట్ నేను చేసుకుంటాను చూడండి. రెడీ 1 2 3. అమ్మా ఇప్పుడు పోస్టర్ అయిపోయాడేంట్రా? కంగారు పడకనే వచ్చి తీస్తారు. వీడు ఎప్పుడు ఇంతే అసలైన టైంలో నేను ఇక్కడ ఎప్పుడు ఫ్రీ అయిపోయాడు. నువ్వన్న రక్షించరు అమ్మా. తగ్గిపోతే ఇంకా ఎలా ఉన్నాయి చేయలేదా? ఏందయ్యా ఒకవైపు ఇంకో రెండు వైపు ఉద్దుకుంటున్నారు? ఒకవైపు మీరు చేశారు, రెండో వైపు మేము చేయించుకున్నాం లేండి. అవునా? మాకు చిన్న డౌటు, మేమంటే ఏదో కామన్ మ్యాన్, మీరు డాక్టర్ గారు కదా, మీకు కూడా ఈ పిచ్చి ఉంది కదా, ఎలాగండి? అంటే ఇప్పుడు మీరు ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తున్నప్పుడు. నేను చెప్తా, ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒకవేళ మధ్యలో మీరు ఇలా స్ట్రక్ అయి. కాదండి, అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు పేషెంట్ పరిస్థితి ఏందా అని. నాకు ఇటు ఉంది కదా, ఏం అసలేదు. నేను ఎక్కడ ఉండిపోయి అనుకోండి, మా కాంపౌండ్ వచ్చేస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్నారా సార్ మీరు? ఇలా ఎవరు సార్? మన పేషెంట్ లేయా? సార్ ఎవరు సార్? ఈయన మా కాంపౌండర్. ఏం చేస్తున్నాడు? నమస్కారాలు పెడుతున్నాడు. నమస్కారం పెడితే నొప్పి పెడుతుంది ఏంటి? సరే వెళ్దాం పద, ఇంకా మనం వెళ్దాం పద, మనకి అక్కడ పేషెంట్లు కష్టం. పదండి సార్, అక్కడ మన పేషెంట్లు అక్కడ ఉండిపోయారు కదా. కాంపౌండర్ ఎక్కడే ఉండిపోయాడండి బాబోయ్, ఇది కూడా ఉందా ఈ పిచ్చే? సార్ ఈసారి నేను లేపుతానే, ఇందాల బాగా లేపాడు. ఇది వెరైటీ, నేను కొట్టిన ఆడే నమస్కారం పెట్టి. దిల్ మేరా ధడకా, గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే, ప్రేమ పిచ్చి ఒకటే కనక, గునుకే పడక. నాగ్ బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా కొత్తగా
మీరు పాజిటివ్ ఉన్న ప్రతిసారి పేలింది అండ్ వెరీ నావల్, వెరీ ఇన్నోవేటివ్ గా ఉంది. ఎన్నిసార్లు మీరు ఫ్రిజ్ అయితే అన్నిసార్లు నవ్వు వచ్చింది మాకు. సార్ అమ్మయ్య ఎక్కడ ఆకుండా చెప్పారు. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కెట్? అంత పని చేయకండి. నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి ఒక స్కిట్ చేయగలరు అని. ఇలాంటి ఒక పిచ్చి ఉంటుందని కూడా చూసేదానికి చాలా ఫన్నీగా ఉంటుంది కానీ చాలా కష్టం అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే నాన్ సింక్లో కనుక ఫ్రీజ్ అయితే కామెడీ రాదు. మీరు సింక్ అయిన విధానం, పోస్చర్స్ అన్నీ కూడా ఫన్నీగా ఉన్నాయి. సో అందువల్ల చాలా కొత్తగా చాలా బాగా అనిపించింది. సో ఒకరిని మించి ఒకరు సూపర్గా యాక్ట్ చేశారు అందరు కూడా. వెరీ నైస్. సరస్వతి వాళ్ళ చదువు అంటే కొంచెం పిచ్చా. ఏం పర్లేదులేమ్మా, ఈ రోజు చదువు అంటే ఆ మాత్రం పిచ్చి ఉండాలి. అబ్బా నువ్వేం కంగారు పడదమ్మా, నీకు ఎందుకు, నేను చూసుకుంటా కదా, నువ్వు లైన్ లో ఉంటాను. బాయ్ సరస్వతి ఆంటీ, సరస్వతి ఆంటీ. సరస్వతి ఆంటీ, కాల్ మీ సైన్స్ సరస్వతి. ఆంటీ నన్ను గుర్తుపట్టారా? ఎవరమ్మా నువ్వు? మీ చిన్ననాటి ఫ్రెండ్ లక్ష్మి ఉంది కదా, ఆ లక్ష్మి చిన్న కొడుకుని. లక్ష్మి చిన్న కొడుకు? బాబు నన్ను మరి గుర్తున్నానా నీకు? ఏంటండి, చిన్నప్పుడు నీకు గోరుముద్దలు తినిపించేదాన్ని. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించింది మిమ్మల్నేనా? చిన్నప్పుడు మీ గోరుముద్దలు తిని తిని మీ చేతికున్న గోర నోట్లో రీపే చూడండి. క్యూర్ చేయవలసిందిగా కోర్టు వాడిని సవనీయంగా కోరుకుంటున్నాను. అవునంకులు, ఏంటి లాయర్ కోర్టు లోపల పోలీస్ డ్రెస్, ఇక్కడ ఏదో స్టెతస్కోప్ పెట్టారు కొత్త గెటప్ప. జానికి అంటే నేనే బాబు బట్టగా చూడదు పిలిచాను. మిమ్మల్ని ఏమైనా పిలుస్తాడు అనుకున్నా కత్తి తీసుకురా. యాల్ది ఏం కోసేస్తారు అంకులు అలా చూస్తున్నారు? ఇతనికి చదువు అంటే పిచ్చి. ఓ బుక్ చూపించా చేతిలో బుక్ పెట్టా వెంటనే తగ్గిపోద్ది. అయ్య బాబోయ్ చూద్దాం. మా ఫ్రెండ్ లక్ష్మి ఉంది కదా, వాళ్ళ అబ్బాయి వచ్చాడండి. ఏ సబ్జెక్ట్ మీద వచ్చాడు? సబ్జెక్ట్ ఏంటండి? సబ్జెక్ట్ అంటే ఏ పని మీద వచ్చావని అడుగుతున్నారు. అయ్య బాబాయ్, అది నాకు పెళ్లి చూపు కుదిరిని మరి కాటిద్దామని వచ్చాను. టెక్స్ట్ బుక్ మ్యారేజ్, ఆల్ ఇన్ వన్ మ్యారేజ్? అదేంటి టెక్స్ట్ బుక్ మ్యారేజ్ అంటే? ఒక్కడే చేసుకున్నట్లు. ఆల్ ఇన్ వన్ మ్యారేజ్ అంటే అందరు కలిపి చేస్తున్నట్లు. ఫేస్బుక్ మ్యారేజ్ ఉందా? జోడించి కూడా అలాగంటే అదే ఆల్ ఇన్ వన్ మ్యారేజ్. ఎకనమీ ఎంత? ఎకానమీ ఏంటండి? ఎకనామిక్స్ అంటే కట్నం కట్నం. ఆ కట్టమే లేదులేండి, ఫ్రీగా చేసుకుంటున్నాం. హిస్టరీ ఏంటి? అదే అమ్మాయి తాలూకు బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ అంటే ఏంటి అని. హిస్టరీ ఏంటి? అమ్మాయి ఫిజిక్స్ కూడా తిరిపేద్ది. జానికి అయ్య బాబాయ్, అంకుల్ కి మళ్ళీ లేచింది. అంకుల్ ఎందుకండి మీకు చదువు అంటే ఎంత పిచ్చి? నాకు అర్థం అర్థం కావట్లేదు. చదువు అంటే ఎంత పిచ్చి ఏంటి అంకుల్ కి? చదువు అంటే నాకే కాదు, నా పూర్వీకుల నుంచి ఉంది పిచ్చి. ఎవరికైనా ఏదో చచ్చిపోతాడు, కానీ మా పూర్వీకులు చదివి చదివి చచ్చిపోయారు. అదో పెద్ద కథ. ఏటా కదా కథ అని చెప్పాను, తెలుసని చెప్పాను నీకు. సర్లే కానీ ఏదో మీకు ఏదో పిల్లలు ఉన్నారని చెప్పారు. ఎవడ పిల్లలు ఎవరు లేరా? మాకెంత పిల్లలేడు? ఇవ్వండి మా చిన్న అబ్బాయి. బాబాయి ఎక్కడ ఉన్నాడా? ఏంటి ఎలా చదువుతున్నాడు? ఏం చదువుతున్నాడు? ఏంటి? ఫైనల్ ఇయర్ కదా బాబు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు. ఫైనల్ ఇయరా? డిగ్రీయా బీటెక్? అన్నా డిగ్రీ కాదు బీటెక్ కాదు, ఎల్కేజీ ఫైనల్ ఇయర్.
మీకేమన్నా పిచ్చి అనిపెట్టిందా? ఎల్కేజీ లో ఫైనల్ ఇయర్ ఎట్లా ఉంటది? అదే విషయం అని చెప్పాను, ఎల్కేజీ లో ఫైనల్ ఇయర్ ఉండదా అని. ఆడు వినిపించుకోవట్లేదు, ఎల్కేజీ లో ఫైనల్ ఇయర్ చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదిస్తా అంటున్నాడు. ఈ నాన్న ఇడికి పిచ్చ. ఏంటి కళ్ళ కింద ఏదో పొలాలు పెట్టుకున్నాడు? ఎక్కువ చదువుతున్నాడు కదండి, నిద్ర వచ్చేస్తుందేమని చెప్పేసి కళ్ళ కింద పొలాలు పెట్టుకున్నాడు. కింద ముళ్ళు పెట్టుకోవాల్సింది నిద్ర రాదు. అలా పెట్టుకుని చదువు బాగా వస్తుంది అంకుల్. అయ్య బాబు, ఈడికల్లా పెద్ద ఎదవలో ఉన్నాడే. మామూలు పిచ్చ కాదు. సన్నీ, ఆల్ఫాబెటిక్స్ వచ్చాయా? వచ్చాయండి. ఒకసారి చెప్పు. A ఫర్ యాపిల్, B ఫర్ బాయ్, C ఫర్ క్యాట్, D ఫర్ డాగ్, E ఫర్ ఇంకా చదువుకోలేదు నాన్న. జానకి కట్టె తీసుకురా. ఎరా, నీకు ఆల్ఫాబెటిక్స్ రాలేదు ఇంకా? నీళ్ళ కదరా ఏపీసీడీ ఎఫ్జి. ఏమండి? I check your men for pick your ass. Uddu uddu please. T U V W. Aapadi. Ende ala tittadu em chestadadi? Alphabets lo ammana boodulu tirtunnadandi. Hey babu, enadu tittadu X Y Z. Hey. Chaniki. Enta maata anna desa? Em annanu? X Y Z ante nu nannu rape chestanu meaning. Katti chisukuranna. కట్టె ఎందుకులేండి? ఇదిగోండి ముక్కల కింద వర్షన్స్ నోట్ పొలం. అలా చూపించండి, అలా వదిలేదే ఒకన్నా. చూపించాలి చూపించాలి. ఇంకా అబ్బాయి, మిగతా అబ్బాయి ఒకనే చూపించారు, ఇంకో అబ్బాయి ఎవడు? ఇలా బాబు, ఈ నా రెండు కొడుకు బాబు. లేపండి బాబు. అంటే ఎలాగడాడు? 2+2=6. కమ్మ ఆల్గో. నా 10th క్లాస్ రిజల్ట్స్ ఏమైనా అమ్మా. బాబు, నీకు స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చిందానా? అమ్మా, మళ్ళీ నేను సెకండే వచ్చానా అమ్మా? దయచేసి నన్ను క్షమించమ్మా. ఈ సంవత్సరం మళ్ళీ కష్టపడి చదివి మళ్ళీ పోస్ట్ వస్తానమ్మా. 3 సంవత్సరాల నుంచి చదువుతున్నానమ్మా 10th క్లాస్. పోస్ట్ రావడం కోసం స్టేట్ పోస్ట్. నువ్వు మళ్ళీ చదువుతున్నా? అటు 20 ఇయర్స్ నుంచి అలాగే చదువుతున్నాడు. నువ్వు మళ్ళీ 10th ఎప్పుడు ఎప్పుడు వచ్చి చెప్పు నీకు. బాబోయ్, నువ్వు వదిలేకండి, వైజాగ్ తీసుకెళ్ళండి. నాకు ఆకలేస్తుంది మమ్మీ. జానకి, నీకు ఆకలిస్తుందరా? అవునన్నా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. కుప్పు కప్పు రంబు నొక్క పోలికింది. చాలు చాలు, చూడ చూడ రుచులు. చాలు నానా, కడుపు నిండిపోయింది. అక్కడికి ఆకలేస్తాడు, పద్యం పడుతుంది, అంతలా అయిపోతుంటాడు. అబ్బాయితో మాడుతుండండి. సర్టిటైజ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్, ఇట్ ఈజ్ ఈక్వల్ దట్ ఇస్ ఇంటూ నాన్ ఆపరేషన్స్ అలవిజన్ టిస్. ఏమండి మీరు ఇంజనీర్ అయినారు కదా, కొత్త బుక్ వచ్చిందండి. జానకి కొత్త బుక్లు వచ్చాయా? కొత్త బుక్లు వచ్చాయండి. ఏది? ఇగోండి మీ ఇంజనీర్ కొత్త బుక్. ఏది? ఇదేనండి, 2 intermediate mathematics 12 paisa for 5 minutes. అలా చదివితే బుర్ర దొబ్బేస్తుంది అంకుల్ కి. అంటే బుర్ర దొబ్బేస్తుందా? ఒకసారి బుర్ర మీద కొట్టి చూడు. ఏంటంటే ఏం మాట్లాడట్లా? గట్టి కరిచి చూడు. అటు చదువుతున్నాడు, కత్తి ఉప్పుడుసరికి ఏమవుతాయండి? అవునా? మరి కలపాలంటే ఎలాగా? ఒకసారి బుక్ది. జానకి తేడా ఉందంటే మీరు ఎక్కడ చూపించాలి? అంకుల్, ఈ ఎనకాతల ఇద్దరు తిరుగుతున్నారు కదా, వాళ్ళు ఎవరు? మా చుట్టాలు. వాళ్ళ డిగ్రీలు డిస్కంటిన్యూ చేస్తే వాళ్ళ చుట్టాలను పిలిచి ఇక్కడ జాయిన్ చేయించారు. గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళు అలాగే చదువుతున్నారు. వాళ్ళేంటే దూరంగా ఉన్నారు. దూరం చుట్టాలు. సరే గాని మాటలు మర్చిపోయాను. ఎందుకని? నువ్వేం చదువు? నేనంటే పెద్దగా బాగా చదివేళ్ళండి. అదేం చదువు అంటే? నేను ఇంటర్ డిస్కంటిన్యూడ్ అండి. ఏమండి ఇంటర్ డిస్కంటిన్యూడ్ అండి? వద్దు, చచ్చిపోతారు. బాబు ఇప్పుడు ఏం చేయాలి? ఈ కురోను దగ్గర తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టి 30 సంవత్సరాలు ఎక్కడ చదివించాలి మనం? అయ్యబాబు, 30 సంవత్సరాలు అవుతారా? నేను పెళ్లి చేసుకోలే, అవసరం ఆవిడ వెయిటింగ్. ఏం పర్లేదు, మిషన్ ఇంపాసిబుల్. మిషన్ ఇంపాసిబుల్? చదువు అంకుల్, నేను బాగా చదువుకుంటాను మీకు తెలుసా? మీ ఇంటర్మీడియట్ బుక్ వచ్చింది, ఇదిగోండి మీరు చదువుకోండి. ఆంటీ, మా అమ్మ మీతో ఒకసారి మాట్లాడతానుంది. అవునా? హలో అమ్మా, లచ్చండి రా, పక్కనే ఉంది, ఒకసారి మాట్లాడు.
ఏమే లక్ష్మి, మాట్లాడండి. ఎలా ఉన్నావు? మీ అబ్బాయా మా దగ్గర ఉన్నాడు, ఇంకో 30 సంవత్సరాలకు రాడు ఇక్కడికి. పిచ్చరా కొడుకులారా, ఏం చదువుతారా, పదండ్రా, ఇప్పుడు పెళ్ళిపోలి, జుట్లు పెరిగిపోయి, అన్ని పెరిగిపోయి. Sentence is equal to custody is equal to IPC section prakaram skit is over, everything skit in non-auto provisions. Roja garu andarloki maha pichi scene పోలీస్ గెటప్ పైన లాయర్ కోటు అండ్ డాక్టర్ ఇది ఇంజనీరింగ్ చదువుకోవాలా ఈ వయసులో చాలా బాగుంది కొత్తగా అనిపించింది నిజంగా చాలా మందికి ఇదే పిచ్చే వాళ్ళకి 93% వస్తే మళ్ళీ రాస్తారు ఎగ్జామినేషన్ అది తల్లిదండ్రులకి బుద్ధి ఉండదు ఆ పిల్లలకి చెప్పాలి కదా తల్లిదండ్రులు మళ్ళీ ఏం చదువుతారు నెక్స్ట్ చదువుకోవాలి కదా ఒకటే క్లాసు ఒకటే పుస్తకాలు నిజంగానే 2-3 సార్లు బెటర్మెంట్ రాస్తారు మనిషికి డిగ్రీలు ఎంత అవసరం దానికి మించి జ్ఞానం ఎంత అవసరం నాలెడ్జ్ గెయిన్ చేయమని చెప్పాలి తప్ప పిల్లలకి ఒక 3-4 మార్కులు బెటర్మెంట్ కోసం 10 సార్లు రాసి ఫూలిష్నెస్ సో ఆ పిచ్చిలోంచి మీరు అందరూ దయచేసి బయటపడండి ఓకే చాలా మందికి వాస్తు పిచ్చి ఉంటుంది ఆ పిచ్చిని క్యాష్ చేసుకోవడానికి ఓ వాస్తు విద్వాన్ ఏం చేస్తున్నాడో చూడండి లెట్స్ కాల్ అప్ చలా కిచెన్ టీ ఎనర్జీ అదేంటండి అలా కూర్చున్నారు వాస్తు అబ్బా సరిగ్గా కూర్చోండి నా కాలు ఇటుపక్కకు పెట్టమని వాస్తు విద్వాన్ చెప్పాడు సరే చెప్పాడు కానీ ఫస్ట్ ఇట్లా కూర్చోండి దరిద్రంగా ఉంది చెప్పు ఏమండి ఏమండి చెప్పు నాకు మనసులోని మాట చెప్పాలన్నదండి చెప్పుకో అంటే మాట ద్వారా కాదు పాట ద్వారా చెప్తాను అబ్బా అయితే నుంచి చెప్పు నేను రాయిని కాను గంగను కాను టింగ్ టింగ్ నీ రాముడు శివుడు కానే కాను టింగ్ టింగ్ తోడనుకో నీ వాడనుకో నువ్వు రాయివి కావు ఆడది కాదు నే రాముడు శివుడను కానే కాను ఏం చేయగలను నిన్నేం చేయగలను ఏం చేయలేవు ఏమండి మనకు పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది కదా కడుపులో ఒక కాయను పుట్టించారా పుట్టించారా పండించారా పండించారండి కాయలు కడుపులో పండవే చెట్టు పోసిన తర్వాత కింద పండ పెడతారు అబ్బా సర్లే ఇప్పుడు మీరు టిఫిన్ చేస్తారా టిఫిన్ చెయ్యాలండి అదేంటి పేపర్ అలా చదువుతున్నారు ఈ మొహం బెస్ట్ వేపును పెట్టాలి పేపర్ అప్పుడే న్యూస్ లోపలికి వెళ్తుంది అక్కడ పడేయండి ఫస్ట్ టిఫిన్ చేయండి అబ్బా అదేంటండి టిఫిన్ అలా కూర్చొని తింటున్నారు ఈ వేపుకు పెట్టుకోవాలి కాళ్ళు లేదా లోపలికి వెళ్ళదు మరి టీ ఎలా తాగుతారు వంగు తాగాలి కరెక్ట్ గా లోపలికి వెళ్తుంది వంగం తాగుతారా ఇంకా నయ్యం తాగేవన్నీ తాగట్లేదు కానీ అడ్డమైనవన్నీ పోషిస్తున్నారు లోపలికి హలో ఒరే శేషు షాకింగ్ న్యూస్ రా ఏంటి నువ్వు ఎవరి పుస్తకాలు అయితే చదువుతూ వాస్తు శాస్త్రం ఫాలో అవుతున్నావో ఆ వాస్తు విద్వాన్ గారికి నీ గురించి చెప్పావా నీ అడ్రస్ ఇచ్చా వాళ్ళు నీ ఇంటికి వస్తున్నారు ఇప్పుడు వాస్తు విద్వాన్ గారు ఇక్కడికి వస్తున్నారా నీకు పిల్లలు పుట్టట్లేదు అన్న విషయం కూడా చెప్పా పిల్లలు పుట్టలేదని కూడా చెప్పావా వారు సెట్ చేసుకుంటారు ఏమిటి సెట్ చేసుకుంటారు వాస్తు సెట్ చేసుకుంటారా ఓకే వాస్తు విద్వాన్ గారు వస్తున్నారు అవునా ఎవడరా నువ్వు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళా ఊపుకుంటూ వచ్చేస్తున్నావు ఎవరు నువ్వు విద్వాన్ వాస్తు విద్వాన్ గారా నమస్కారం అండి అదిరిపోయింది వాస్తు వాస్తు బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉన్నాయి ఏమిటవి ఇంట్లో సామాన్లు ఆవిడ ఒంటి మీద నగలు మీరు ఇచ్చిన పుస్తకాలు అన్ని చదివానండి బ్రహ్మాండం ఉంది ఏం చదివినా సరే నాకు పిల్లలు పుట్టట్లేదు నా భార్యని మీరు పుస్తకంలో ఒక చోట రాశారు నైరుతి గదిలో దాన్ని పడుకోబెట్టండి అవును ఈశాన్య గదిలో నన్ను పడుకోమని చెప్పారు అవును పిల్లలు పుట్టలేదు టీ తెమ్మంటారా టీ కాఫీ తెమ్మంటారా అయ్యో క్షమించాలి వెళ్ళు సార్కి టీ పెట్టరా వెళ్ళు వాస్తు బాగుంది బేబీ వాస్తు బాగుంది ఏమండి ఏం పని రా 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 త్వరగా రా
ఉత్తరం ఊపు మీద ఉంది, దక్షిణం దంచి కొట్టింది, తూర్పు తుక్కురేగింది, పరమర పైక మీద పైకి 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 రమ్మందే. ఏమిటండి ఎవరు వాస్తు బాగుంది? నగలు, ఇంట్లో సామాన్లు, బ్రహ్మాండమైన వాస్తు. ఏమండి నిజంగా చెప్తున్నాను, మీరు పుస్తకంలో రాసినట్టుగానే. అవును, దీన్నేమో నైరుతి గదిలో పడుకోబెట్టాను, నేను ఈశాన్యం గదిలో పడుకున్నాను, అయినా పిల్లలు పట్టలేదు. ఇట్లా చెప్తాను, నైరుతిలో బరువు ఉండాలి, ఈశాన్యం ఖాళీగా ఉండాలి. అవును, బరువుగా ఉన్న మీ ఆవిడ్ని నైరుతిలో పడుకోబెట్టి ఖాళీగా ఉన్న నిన్ను ఈశాన్యంలో పడుకోమని ఎవరు చెప్పింది? ఇప్పుడు ఎలా పడుకోవాలో మీరు వివరంగా అందులో నీకు అర్థం కావట్లేదు. నీకు ఇప్పుడు ఉండాల్సింది ఉండాల్సిన చోటు ఉంటే బాగుండేది అంటున్నా. ఏమిటది సుడిరా సుడి? ఇప్పుడు మహాభారతం ఉందా? అవునండి. అది మధ్యప్రదేశ్ లో ఏమి జరిగింది? ఏమో నాకేం తెలుసు, వాస్తు బ్రహ్మాండంగా ఉంది కాబట్టి. ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ ఉందా? అది అన్నపూర్ణలో ఏమి జరుగుతుంది? ఏమో వాస్తు బాగుంది కాబట్టి. అది ఏమిటి? నువ్వు పెట్టాల్సిన సరిగ్గా చోటు పెట్టట్లేదు అబ్బాయి. ఏంటండి అది? బుర్రా మీరు ఎలాగోలాగా వాస్తు చూస్తారు, ఏం చూస్తారు? నా భార్యకి పిల్లలు పుట్టాలి, మీరు ఏదేదో పెట్టి చూస్తారు కదా, అది లేదండి మీ దగ్గర. సార్ దాన్ని ఏమంటారు సార్? దిక్సూచి అంటారు, అంటే దిక్కులు చూడకుండా నన్ను చూడండి. ఇంట్లో బాగా బరువు ఎక్కడి నుంచి పని చేస్తుందో తెలియట్లేదు రా నాకు. ఇప్పుడు జరుగు, ఇది పని చేయట్లేదు కానీ. ఇక్కడ ఉండు, అదిరిపోయింది. ఏంటది ఏంటది? దిక్సూచిరా, దిక్సూచి పనిచేస్తుంది, చూడు ఎటు పడితే తిరుగుతుంది. అది అంటే ప్రాబ్లం ఎక్కడ ఉందంటారా? బరువే ఇక్కడ ఉందంటున్నా. ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ ఒంటి మీద బరువు ఉంది కాబట్టి దించేద్దాం. ఈశాన్యం వైపు, ఏది ఈశాన్యం వైపు బరువు ఎక్కువ ఉందంటున్నా. ఈశాన్యం అంటారు, ఈశాన్యం ఏంటండి? ఇప్పుడు స్థలానికి వాస్తు ఎలాంత ముఖ్యమో ఒంటికి కూడా వాస్తు అంతే ముఖ్యం. ఈయరలో బరువు ఎక్కువ ఉందని ఈశాన్యం అన్నా. అయితే తీసేయమంటారా? నేను తీస్తా, పాపతో పాపను నేను చేపిస్తాగా. ఇదిగో ఇక ఇప్పుడు ఒంటి మీద ఇలా ఉందనుకో. అప్ప కితకితలండి. నేను చెప్తా ఉండేవాడిని, నేను గాలి వెళ్ళదు అంత పీకి ఉరేసినట్టు పెట్టుకోకు అన్నానండి. నువ్వు చెప్పడం తప్పితే ఇంకేం చేయగలవు? అది చూసావా, ఇదిగోరా, ఏ అది బరువు, బాగా బరువు ఉంది. ఇప్పుడు దిక్సూచి ఏం చేయంటే ఈ నడుముకి ఇంత వడ్డాన టైట్ గా పెట్టావు, మరి పిల్లలకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా ఆడతాయి? ఇప్పుడు అది కూడా ఉండకూడదండి. అంతా ఉండకూడదు, తీసేయాలి. బాగా తేలిగ్గా ఉందా? అబ్బా అసలు గాలు తేలుతున్నట్టుందండి, అల్కగా హ్యాపీగా ఉంది. మరి తగలాసిన తగలాసిన చోట అయితే ఇలాంటి గాలి బయటకు వస్తుంది. మీరు అనన్య సామాన్యులు, మీరే వచ్చి మా ఇంట్లో ఆ పై పోర్షన్ లో ఉండొచ్చు కదా. మీరుంటే కొంచెం అన్ని చెబుతారు, తెలియనివి ఏమైనా ఉంటేనని. ఏమండి ఏమండి, నా మనసులో మాట చెప్పారు చిలిపి. ఏమండి మీరే ఉండొచ్చు. తప్పకుండా మరి వస్తా. వస్తారేంటండి? ఎవరైనా వెళ్ళొస్తానని చెప్తారు అంటే వెళ్ళొస్తా. వెళ్తున్నా నీకు, వస్తా నీకు. చెప్పండి చంటి, ఎప్పుడు నీ స్కిట్ లో మాయ చేసో ఏదో చేసి నవ్వించేస్తావు, ఈసారి ఎందుకో ఆ మ్యాజిక్ పోయావు, మిస్ అయ్యా అనిపించింది. ఏది నీది ప్రిపేర్డ్ గా ఉండవు చంటి, ఇక్కడ వేసి ఉంటాను తెలిసిపోతుంది, అయినా సరే నవ్వేస్తూ ఉంటాం. సూపర్, ఇంకా నెక్స్ట్ ఇయర్ కొడతాం నమ్మకం మాకు ఉంది. ఆల్ ది బెస్ట్ గారు. ఫస్ట్ లో స్టార్టింగ్ వాస్తు కోసం ఆయన కూర్చోవడం, ఎందుకంటే వాస్తు పిచ్చోళ్ళని నేను చూసా, అది చక్కగా తీసుకొచ్చారు కానీ మళ్ళీ ఎందుకో లాస్ట్ లో తొందరగా అయిపోయినట్టు అనిపించింది. సో నెక్స్ట్ టైం. ఇప్పుడు పాలిటిక్స్ అయినా ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా పబ్లిసిటీ అంటే అందరికి పిచ్చి, కానీ సహాయం చేసి పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అప్ అవర్ అదర్ అబి ఎన్ఎస్టి. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక, దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టనంటే గనక. నా పేరు బుల్లిపాలెం బుల్లెబ్బాయి. నేను చాలా మందికి సహాయం చేస్తుంటాను, అందరూ సహాయం కోసం ఎదురు చూస్తుంటే నేను సహాయం చేద్దామని ఎదురు చూస్తుంటాను. రేయ్
లేపండ్రా ఫ్లెక్సీ. సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా. సచిన్ టెండూల్కర్ కి బ్యాటింగ్ నేర్పించింది నేనే, రజనీకాంత్ తలైవాకి స్టైల్లో సహాయం చేసింది నేనే, అమితాబ్ బచ్చన్ ఆయన హైట్ పెరగడంలో సహాయం చేసింది నేనే, రాష్ట్రపతి పురస్కారం అందుకున్నా అనుకుంటున్నారు కదా, నో ఆయన రాష్ట్రపతి అయినప్పుడు నేను ఆయనకు పురస్కారం ఇచ్చాను, అందుకే నేను గ్రేట్. కానీ మనిషికి రోజుకు నాలుగు సహాయాలు చేయకపోతే నాకు నిద్ర పట్టదు. రే ఈరోజు సహాయం చేసిన వాళ్ళు ఎవరున్నారా? అనిల కాశంలో నీతో చిందేసి ఆడనా వాన వాన వాన. అమ్మా ధర్మం చేయండి తల్లి, కళ్ళున్న కాబోదినమ్మా, హాఫ్ కట్ లో అదిరిపోతున్నారమ్మా. వాన 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 మేఘాల పనలోన నేను ఓ పాట పాడనా. డబ్బులు పడ్డాయని నీకు ఎలా తెలుసు? కళ్ళులేనే కబదులేం బాబు, ధర్మం చేయండి బాబు. గుడ్డోడి కాదని నాకు ఎందుకో డౌట్ రా. మరి గుడ్డోడు అని ప్రూవ్ చేయి, నేను నీకు డబ్బులు ఇస్తా. అంతేనా? ఎదురు ఎవరున్నారు బాబు? నాకు నాగబాబు గారు ఉన్నారు ఎదురుగా. నేను రష్మిని చూసుకుంటా, నువ్వు నాగబాబు గారిని చూసుకో. కళ్ళు కనబడవు కదా. అవును కదా. మరి అక్కడ నాకు ఎదురుగా నాగబాబు గారు ఉన్నారన్న విషయం నీకు ఎలా తెలుసు? నాగబాబు గారు ఉన్నారని కళ్ళతో చూడక్కర్లేదు బాబు, ఎందుకంటే నవ్వుతే అరువులు ఎన్ని పడతా బాబు. ఆహా ఒకసారి చూడు బాబు అటు. ఆయన నవ్వట్లేదు ఇంకా, పంచి పేలలేదు బాబు. సరే గాని నీకు ప్రసాదం ఇస్తాను రా అని బేట. ప్రసాదం వద్దులే బాబు, ధర్మం చేయండి బాబు. ఏం కాదురా, కళ్ళు వచ్చేస్తాయిరా ప్రసాదం తింటే. చేతిలో పెట్టండి బాబు. చేతిలో పెట్టడం కాదురా, డైరెక్ట్ నోట్లో పెట్టడం బాబు. వేరు వేరుగా ఉంటుంది బాబు ప్రసాదం. బాబు నువ్వు తొండ చేద్దావు బాబు. మరి నువ్వు చేసింది ఏంటరా గుడ్డు అని చెప్పేసి జనాల్ని మోసం చేస్తావా? నీ బాధ చూస్తుంటే నీకు దానం చేయాలనిపిస్తుందిరా. ఒక్క నిమిషం ఉండు. బిర్యానీ తిని బీర్ తాగి రేపటికి బ్యాంకులు వేసుకోరా. రూపాయి తోటి. థ్యాంక్ యూ బాబు. ఆగరా, నాకు నీ థ్యాంక్స్ వద్దురా. నువ్వు ఇంకో ఐదుగురు సహాయం చేయి. ఐదుగురు ఇంకో ఐదుగురు సహాయం చేస్తారు. ఐదుగురు ఇంకో ఐదుగురు సహాయం చేస్తారు. అలా దేశమంతా రూపాయలు పంచిపెట్టుకుంటుంటారు. సూపర్ ఫ్లెక్స్. మీతో వారిని అక్కను తెచ్చుకున్న రుణ ప్రదాత. ఒక్క రూపాయి ఇచ్చి ఒక్క నిమిషంలో ఫ్లెక్సా? రే నీ పబ్లిసిటీ సల్లంగ రే, ఎక్కడ్రా డ్యూటీ ఎక్కడా? ఇంకెవరికి సహాయం చేద్దాం అంటావు? ఏంటి బ్రదర్ ధీరంగా ఆలోచిస్తున్నావు? భయ్యా ఇక్కడ పని అయిపోయింది కానీ పానీ లేవు భయ్యా. నేను ఉన్నాను కదా భయ్యా. భయ్యా అయితే వెనక రండి భయ్యా. ఇలా పట్టు. భయ్యా ఇలా చుక్కలు చుక్కలు అయితే భయ్యా సంవత్సరాలు దాటిపోతుంది భయ్యా. ఒక్కొక్క చుక్క కలిస్తేనే ప్రళయం అమ్మా, ఒక్కొక్క అడుగు కలిస్తేనే ప్రయాణం రా. అమ్మో ఆయన ఇంత పెద్ద డైలాగులు వద్దు ఆయన అసలు ఎండ కాలం. థ్యాంక్స్ భయ్యా. ఒక్క నిమిషం బ్రదర్. అబ్బా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఇలా ఇంకో ఐదు మందికి సహాయం చేస్తావు. ఐదు మంది ఇంకో ఐదు మందికి సహాయం చేస్తారు. అలా దేశంలో ఉన్న అందరికీ నువ్వు సహాయం చేయాలి భయ్యా. నీలాంటి వాడు దేశానికి ఒక్కడుంటే చాలు భయ్యా. ఒక్కడుంటే చాలు. మళ్ళీ చెప్పు. ఒక్కడుంటే చాలు భయ్యా. లేపురా ఫ్లెక్స్. లేపురా. భూములకు నీరందిస్తున్న జలప్రదాత. ఇప్పుడే వాటర్ దానం చేసిన అప్పుడే ఫ్లెక్సియా. వీని పబ్లిసిటీ పాడుగాను. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం చూసుకోవే. మే హెల్ప్ యూ? అమ్మో నా చీర కనపడట్లేదు. ఇదేంటి నా సారీ లాగానే ఉంది.
చీరి చాదుకున్న దేవుడు మీరేనా? ఆహ్యా, నాకు ఇంకో సాయం చేస్తారా? ఏంటది మరి చీరలే నాకు చీరిచ్చారు కదా, అలాగే నాకు పిల్లలు లేరు. ఒక్కసారి కళ్ళు మూసుకో. ఇప్పుడు ఓపెన్ యువర్ ఐస్. ఇదేంటి, కరెంట్ లేకుండా లైట్ వెలిగినట్టు కళ్ళు మూసుకోగానే పిల్లాడు వచ్చాడు. ఫాస్ట్ జనరేషన్ గా ఫాస్ట్ గా వచ్చేస్తుంటారు. సేమ్ నీలాగే ఉన్నాడు. అయితే తిప్పండి రా ఫ్లెక్సీయా. ఆడవారిని ఆదుకున్న పుత్ర ప్రదాతన. ఈ రోజు ముగ్గురికి సహాయం చేశాంరా. ఇలా సహాయం చేసినందుకు రాత్రికి ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఆ సుఖమే వేర్రా తెలుసా. ఆహా, నేను ఇలా సహాయం చేస్తున్నప్పుడు ఏంది, ముగ్గురు కలిసికట్టుగా వచ్చారు అంటే మీరు ఐదుగురికి సహాయం చేయండి, ఐదుగురు సహాయం చేయన్నారు కదా, మేము ఐదుగురు సహాయం చేశాము, వాళ్ళందరూ బయట వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్, నీకు సన్మానం చేద్దామని వదిలే ప్లేస్ సరిపోదు ఇక్కడ అని చెప్పి బయట ఉంచామయ్యా. నాకు సన్మానం చేస్తారా? తప్పకు నమస్కారం. ఈ రోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని సన్మానించుకోబోతున్నాం. ఆయన గురించి మనం చెప్పాలంటే దురదేస్తుంది ఏంట్రా? అది దురదగుంటాకు. దురదగుంటాకుతో సన్మానం ఏంట్రా? నువ్వు ఐదుగురికి హెల్ప్ చేయి, ఐదుగురికి హెల్ప్ చేయను కదా, వాళ్ళందరూ మాకు చేశారు, అది మీకు చేస్తున్నా రే. హారతి గారు పొర వెలిగించండి రోయ్. చేతులు ఆరతి కర్పూరం వెలిగించి ఆరతిస్తారా దరిద్రులారా? ఒక్కసారి చేశానుకో, జనాలకు సహాయం చేస్తే ఇలాంటివి కూడా చేస్తారా? లేపండి రా ఫ్లెక్సీ. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మూడు క్యారెక్టర్లు తీసుకొని ఒకరికేమో బిచ్చేవాడికి డబ్బులు వేయటం, ఒకరికి నీళ్లు. బాగుంది, ఫన్నీగా ఉంది. అవి నాకు బాబు సార్, అవి పెద్దగా నవ్వు రాకపోయినా ఎంటర్టైనింగ్ గా ఉంది స్కిట్. బాగుంది పాయింట్ అని అరే పంచెస్ పడలేదే సరిగ్గా అనిపించింది నాకు. అదే చాలా బాగుంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఎవరైనా కుక్కల్ని పెంచుకుంటారు లేక పిల్లల్ని పెంచుకుంటారు, కానీ ఒక భార్య వెరైటీగా పాముల్ని పెంచుకుంటుంది. పాపం ఆ భర్త పరిస్థితి ఏంటో చూడాలంటే లెట్స్ కాల్ అప్ పంచామక్ చంద్ర ఎనస్టీ. నా గుండెలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. నువ్వు సాధించాల్సింది ఎంతో ఉంది రాగిణి. ఈ దేశానికి పేరు ప్రఖ్యాతలు నీ వల్లే రావాలి. నాన్న వచ్చాక మనం దాగుడు మూతలు ఆడుకుందాం సరేనా? అప్పుడు దాకా పాలు దాగు నాన్న, పాలు దాగు, పాలు దాగు, పాలు దాగు. ఎక్కడ తెచ్చావే? ఇగో ఇక్కడే. ఆ రాగిణి ఎక్కడ తెచ్చింది? నా దగ్గరే ఉందండి. అక్కడే ఉందా? అక్కడే ఉంచుదాన్ని. డాడీ వచ్చాడు, డాడీ వచ్చాడు, డాడీ వచ్చాడు. డాడీయా? నా ఇస్త్రీ పిల్లల్ని ఇచ్చి తండ్రిని చేయమంటే పాముతో తండ్రిని చేస్తున్నావేంట నా ఇస్త్రీ? ఉన్న పామునే సరిగా చూసుకోవట్లేదు కానీ పిల్లల్ని ఏం చూసుకుంటావు? డోర్ దగ్గరికి వెళ్ళము, డోర్ దగ్గరికి వెళ్ళు, డోర్ దగ్గరికి వెళ్ళు. ఎందుకండి అంత టూ మచ్ చేస్తారు? నా రాగిణి ఒక్కసారి కూడా ఎత్తుకోలేరా? అంత కానిదైందన్నారా? ఎత్తుకునేది నా ఇస్త్రీ, అది ఎత్తుకోవడానికి పాపా బాబా పామే ఒక్కసారి పసకన జీవితం సంకనాగిపోతుంది. నీకు దండం పెడతానే, కావాలంటే చిలకని పెంచుకో, ఎలకని పెంచుకో, పిలకని పెంచుకో, గిలకని పెంచుకో, దాన్ని మాత్రం వదిలేసి రావే, నీకు దండం పెడతాను. కావాలంటే మిమ్మల్ని వదిలేస్తా, నా చచ్చిన రాగిణిని వదలను. రాగిని సాధించాల్సింది చాలా ఉంది. అవును అవును, సాధించాల్సింది చాలా ఉంది. ఒలింపిక్స్ కెళ్ళి సానియా మిర్జా లాగా, సైనా నెహ్వాల్ లాగా వెళ్ళి బంగారు పథకం తెస్తుంది నీ పిచ్చి పరాకాష్ఠను. ఏదో ఏదో నా మీద ఏదో ఎక్కుతుంది. ఏ
ఏవండి మీకు చెప్పడం మర్చిపోయాను, మన రాగిని పొద్దున 10 పాంపిల్లలు పెట్టింది. చావడానికి ఒక పాము పిల్ల చాలదే, 10 పాము ఒక్కదాంతోనే చేస్తుంది. 10 పాము పిల్ల ఉంటే మెంటల్ తానా, 10 పాము పిల్లలు ఉంటారా జీవితం? ఏమైందండి, పాము లోపలికి పోయింది. చచ్చిపోతానే, నీకు దండం పెడతా, నన్ను కాపాడు. ఎందుకంత భయపడతావు? ఉండు, డాక్టర్ ని పిలుస్తా. డాక్టర్ ఎందుకే? అమ్మా, ఇక్కడ ఏమన్నా యాక్సిడెంట్ జరిగిందా? ఇన్సిడెంట్ జరిగింది. ఎవడు పాములు పట్టేవాడిని పిలిచే నీకు దండం పెడతానా? అలాగే మీరు ఉండండి, భయపడకండి. హలో పాంబాయ్, వస్తున్నా వస్తున్నా. పాము ఇంట్లో దూరిందా? ఒంట్లో దూరిందా? మా ఆయన ఒంట్లో దూరింది. అవునా? టెన్షన్ పడకు, నేను పొంగి ఊదాను అనుకో, నీ పాము బయటికి రావాల్సిందే. సరిగ్గా కూసో, కాలు తెరువు. ఏం చేస్తున్నావు రా నువ్వు? పాము తీస్తున్నా, డెలివరీ చేస్తున్నా దరిద్రుడా? ప్రశ్నలు అడగద్దు, పామును తీసేటప్పుడు నీకు కావాల్సిన పాము రావడమే కదా. అవును అవును అవును, తెరిచి కూసో. పాము ఏ మార్గం నుంచైనా రావచ్చు. పాము బయటికి రావట్లేదు సారు. నీ మీద అలిగినట్టున్నది. అలిగిందా? నేనేం చేశాడ్రా దానికి? ఏం చేసావా? ఎప్పుడైనా రాగిని ఒక్కసారి ఎత్తుకున్నావా? ఒక లాలిపాట పాడావా? ఓ ముద్దు పెట్టావా? ఇప్పుడు చూడు, అలిగి లోపల కూర్చుంది. దాన్ని ఎలాగైనా తీరా, నీకు దండం పెడతాను. ఇక్కడ పాముల పగిలిన టెన్షన్ పడుకో. అమ్మా, ఆ గ్లాస్ లో పాలు ఇవ్వు, నోరు తెరువు. ఎందుకు? పాము బయటికి రావాలంటే నోరులో పాలు పోయాలి కదా. అది కాదురా, అది కాదు. మళ్ళీ ఏమైంది? పాము బయటికి రావడానికి రూట్ దొరకలేదు సారు. రూట్ మ్యాప్ అయితే లేదా పంపించడానికి దండం పెడతాను. రూట్ మ్యాప్ కరెక్ట్ చెప్పి, రూట్ మ్యాప్ పంపుతా. పాముల పక్కిరా మజాక, నోరు తెరువు. మళ్ళీ పాలు ఎందుకురా? పాము రావాలంటే పాలు పోయాలిగా. దరిద్రుడాపు, మాట్లాడుతా. నోట్ల పాలు వేస్తున్నా కింద ఊతున్నావు, నోట్ల పాలు వేస్తున్నా కింద ఊతున్నా. ఎందుకురా? మీద అన్నం ఉడకాలంటే పొయ్యిలే కదా మంట పెట్టాల్సిందే. ఏమైంది? పొట్ట నిండా పాలు తాగి పొట్టలో పడుకున్నది. ఇంత పాలు ఎవడరా పోయి మంది నీకు? మాట్లాడితే నోట్ల పాలు వేస్తున్నా కింద ఊతున్నావు, నోట్ల పాలు వేస్తున్నా కింద ఊతున్నా. దరిద్రుడా, ఇప్పుడు ఫుల్ గా తాగి లోపల పడుకుంది నా ఇస్త్రీ. ఏమండి, ఇప్పుడే కదా అది పాలు తాగింది, కాసేపు పడుకొని వచ్చుకో. పడుకొని వచ్చుకో, ఇది బెడ్రూమ్, ఏసీ ఏమే దానికి ఏసీ. నాగేంద్ర నాగేంద్ర, నువ్వు తప్పకరా వెళ్ళవా నాగేంద్ర. అయ్యా, ఒక్కసారి బుసగొట్టు నా మీద ముసలు, దాని మీద గింత కూడా కనికరం లేదా? నీకు పూజలు పురస్కారాలు బాగానే చేశాను కదా నాగేంద్ర, ఒక్కసారి బుసగొట్టు. సరిపోయిందా నాగేంద్ర? కనికరించావా తండ్రి? 30 సంవత్సరాల నడుము నొప్పి పట్టుమనిపోయింది. దిగు దిగు నాగ రాజా, నాకన్నా దివ్యా సుందరి నాగో, నాకన్నా. పామును బయటికి రీ, నీకు దండం పెడతాడ్రా, ఎలాగోలాగ తీరా. పాముల పకిరికే ప్రశ్నగా పట్టుకో, నోరు తెరువు. మళ్ళీ పాలు ఎందుకు రా? పొట్టలో పాము తీయాలంటే నోట్లో పాలు పోయాలిగా సారు. పొట్టలో పామా? పొట్టలో పాము ఏంట్రా? పంచలో పాము ఉందిరా, పొట్టలో కాదురా పంచలో. మరి అప్పంచెలు చెప్పలే, ఎక్కడ చెప్పిస్తున్నావు రా, ఎక్కడ చెప్పిస్తున్నావు? మాట్లాడితే నోట్ల పాలు వేస్తున్నావు కింద ఊతున్నావు, నోట్ల పోస్తున్నావు కింద ఊతున్నావు. ఒక్కరు కూడా మాట్లాడిన వారు దరిద్రులు, అందరు స్పైసీకి అలవాటు పడ్డారు దరిద్రులు. తల్లిపాము ఎందుకురా? ఈ తల్లిపామును లోపల పంపి పిల్ల పామును దీపిస్తా. ఉన్న పాముతోనే చస్తున్నానంటే ఆ తల్లి పామును ఎక్కడి నుంచి తల్లిదుడా? పాము బయటికి రావాలా వద్దా? రావాలరా అయితే తల్లిపో. పాము పంచలోనే ఉంది కదా, ఈ పంచే లేకపోతే పాము ఉండదు కదా.
వచ్చేదాకా కాళ్ళు తెరు. ఒక్కసారి నోరు తెరు, నోరు తెరు. నువ్వు నోరు తెరు. ఎందుకు నోరు తెరు? నీ పరాకాష్ట పిచ్చి. ప్రతి సిట్కి నీ దగ్గర రాకపోతే ఫినిషింగ్ ఉండట్లా. పాములు పకీరు, పాములు తీసేదానికి పాలు పోసి చంపేస్తావు పాపం చంద్రాని. కొత్తగా అనిపించింది, స్పైసీగా ఉందేమో అనేలో స్పైసీ కాదు అన్నట్టు మెల్లిగా డైవర్ట్ చేసావు ఎక్కడ తిడతాను అనేసి. బాగుంది బాబు సార్. పావులు అంటే నాకు కూడా భయం. ఒకప్పుడు పావును చూస్తే అంటే చూడటం వరకు ఓకే, ఇంతవరకు కూడా చూడగలను, పట్టుకోమంటే మాత్రం చాలా ఇది ఉంది. గుడ్ ఎంటర్టైన్మెంట్ స్కిట్, పిల్లలకు బాగా నచ్చుతుంది స్కిట్. Okay viewers, so mana pitchi theme chusi pitchi pitchiga navukunnaru kada, but now it's time to look at some serious scores. So let's begin with Adraya Bhi and team. Roja garu, Charaki Chanti and team. Roja garu, Chamak Chandra and team. Roja garu, assalam walekum apsara ninnu chuse heart beat. Sudigali Sudhir and team. Roja garu, Rocket Raghava and team. Roja garu, hey assalam walekum, assalam walekum, assale tiger dukutunde. Chakalaka Shankar and team. Roja garu, okay, so judges, performer of the day goes to Rocket Raghava. Hey Raja, ee roju mana dera iragai raja, ee sotu mana dera. Hey Raja, ee aata mana dera. Okay, on a serious note, Raghav garu, meer gechukunnaru 5000 rupees from Off the Fit Oil and Syrup and 5000 rupees from Physicam Laboratories. Same time, TV mundu freeze ga koochondi. All right, because we'll be back. That's the bestest way. Bye bye, good night. We all love you. Himmele Roja garu, mari maa skitlanu chusi mammalu abhinandistu, mari Srimati Roja garu mammalu మా మామగారిని ఆశీర్వదించి రోజా అమ్మగారు 1000 రూపాయలు రేపు 11వ రోజు దినానికి బట్టల ఖర్చుగా ప్రసాదించారు. వాళ్ళకి మా కుటుంబం తరపున ధన్యవాదాలు. ఏండి మాస్కిట్లకు వస్తే మీరు తీసుకుంటారంటండి? ఎవలదరా మీ మామగారిదండి. మరి మా మామగారిది అయినప్పుడు మాకేస్తారా మీకేస్తారా? నేను ఒక వాక్యం చెప్తాను, ఆ వాక్యాన్ని 5 సార్లు ఎవరైతే ఫాస్ట్ అంటారో వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు వాక్యం ఏంటంటే, వాక్యం ఏంటంటే, వాక్యం ఏంటంటే, వాక్యం ఏంటంటే, వాక్యం ఏంటంటే, పదం పదం చెప్తా ఆగు. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ, గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ, గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. ఏంటిది అది? గంగమ్మ గంగమ్మ గంగపంగమ్మ. ప్రతి స్టూడెంట్ వెనకాల ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. ఒక ఉపాధ్యాయుడు వెనకాల ఈ స్టూడెంట్స్ ఉన్నారు. నిలిచింది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మేము మా దగ్గరకు వచ్చిన పేషెంట్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టమక్ క్లీన్ చేసే వరకు బయటకు పంపియము. ఉండు, నీ స్టమక్ ఫుల్ గా క్లీన్ చేస్తానే. అయితే మరి చీపురు ఏది? ఏయ్ చల్
మందు బాబులం నీయో మందు బాబులం మందు అయితే గిప్ప గిప్ప కొద్ది చంపుతాం. అగో ఇష్ట షాప్ చెప్పు ఒకసారి నమస్తే. ఇది పోలీస్ స్టేషన్ షాప్. ఇది పోలీస్ స్టేషన్ అంటే ఇది కొంప. ఇది పోలీస్ స్టేషన్, ఇది ఊహించుకో. బొంబాయిలు అన్ని మొక్కలు ఒకలాగా ఉన్నట్టు మన టాలీవుడ్ లో మన ఇద్దరు మొక్కలు ఒకలాగా ఉన్నాయి. వాట్ ఆర్ యు థింకింగ్ అబౌట్ మీ? ఐ యామ్ ద హీరో. ఏమన్నా ఏటన్నది ఆయన నేను ఒకలా. తెలుసు కదా చిన్నప్పటి నుంచి నాకు ఇంటర్వ్యూ అంటే షాప్. చిన్నప్పటి నుంచి నువ్వు కాలేజ్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, డిసెంబర్ 31st అని చెప్పావు. అవును, ఫస్ట్ అంటే ఇప్పుడు స్కూల్లో కాలేజ్ ఫస్ట్ బెంచ్ లో ఫస్ట్ కూర్చునివ్వండి. ఒక పని చేద్దాం, నా దగ్గర బ్లూటూత్ ఉంది. ఓకే, ఇది పెట్టుకో. అంటే ఇప్పుడు నేను నీకు ఫోన్ చేసి లైన్ లో ఉంటావు, అంతే. ఆడు ఏం చెప్తున్నాడు మొత్తం వింటావు, నువ్వు నాకు ఆన్సర్ చెప్తాను, యాక్టివ్ చెప్పేయాలి, అంతే. మనిషి సృష్టి ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది?